ఈ రోజు మన ముందు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ ఈరోజు మనతో ఉన్నారు అభయ్ నవీన్ థర్డ్ వీక్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది అసలు ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అసలు బిగ్ బాస్ లోపల అసలు ఏం జరుగుతుంది అనే కొన్ని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ బ్రో హాయ్ బ్రో చాలా తక్కువ ఇంట్రడక్షన్ ఇచ్చాను ఎక్కువ మ్యాటర్ తీసుకుందామని ఎలా ఉంది బ్రో బిగ్ బాస్ జర్నీ బాగుండే బ్రో అంటే నాకు హౌస్ ఎక్స్పీరియన్స్ చేయాలని నాకు ఈ ఇయర్ చాలా గట్టిగా అనిపించింది అంద అనుకున్నప్పటి నుంచి నేను వెయిట్ చేస్తా ఉండే సరే ఆఫర్ వస్తే వెళ్దాం ఖచ్చితంగా ఇక్కడ లాస్ట్ ఇయర్ చిన్న ఛాన్స్ ఉండే బట్ నేను సినిమా రిలీజ్ కోసం అని చెప్పి ఆగిన సో ఈ వచ్చినప్పుడు అనుకున్న అసలు ఎట్లుంటది ఏంది నా ఫస్ట్ క్యూరియాసిటీ ఏంటంటే నిజంగానే ఇన్ని ఎమోషన్స్ లోపల ఉంటాయా ఫేక్ గ్యాక్ చేస్తారా ఏంది ఇది నాకు గట్టిగా ఉండే అన్నట్టు పోయి ఎక్స్పీరియన్స్ చేసిన ఆ ట్వంటీ డేస్ లో అన్ని ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన నేను రియల్ హండ్రెడ్ పర్సెంట్ రియల్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆ అంబియన్స్ కి ఆ ఎఫెక్ట్ కి బయట ప్రపంచం జనాలు తెలియదు మనం మనమే మాట్లాడుకుంటాము ఒకరోజు ఫ్రస్ట్రేట్ అవుతాము ఓ రోజు ఫుడ్ దొరకదు ఇన్ని కాన్సిక్వెన్సెస్ తో ఒక ఎమోషన్ బయటకు వస్తుంది అని నేను పర్సనల్ గా రియలైజ్ అయిన తర్వాత తెలిసింది సినిమా ఇండస్ట్రీ అభయ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అబే దానికి ఎక్కువ గుర్తుపట్టడం కానీ బయట ఇది ఎక్కువ ఉందా బిగ్ బాస్ లో నీకు ఎక్కువ అనిపించింది అంటే ఇప్పుడు బయటకు రాగానే నిజంగా ఇంతమంది బిగ్ బాస్ చూస్తారు అని నేను బయటకు వచ్చినాక తెలిసింది నాకు అంటే చూస్తారని తెలుసు జనాలు కానీ మన మన మందులో వెళ్ళనంత వరకు మనకి ఎట్లుంటుంది వెళ్తే ఎవడు గుర్తుపడతాడు ఏమో ఎవరు చూస్తారు అని ఇట్లా ఒక క్యాది ఉంటుంది కాబ్రో నేను బయటకు వచ్చిన తర్వాత లిఫ్ట్లో పోతుంటే కదా అరే నేను బిగ్ బాస్ క్యాండిడేట్ కదా నేను హోటల్కి వెళ్తే అన్న మీరు బయటకు వచ్చారు అప్పుడే ఇట్లా మాట్లాడుతున్నారు అమ్మ ఎక్కడ పోయినా చూస్తున్నారంటే ఆనెస్ట్లీ సినిమా కంటే సినిమా ఈ ట్వెల్వ్ లెవెన్ ఇయర్స్ జర్నీలో పెళ్లి చూపుల తర్వాత అంత ఎక్కువ ఫేమ్ ఈ త్రీ వీక్స్లోనే వచ్చింది నాకు సీజన్ వన్లో లో శివబాలజీ బిగ్ బాస్ని ఆడడం లేకపోతే ఆ గేమ్ ఇది అయితే ఏదైతే మాట్లాడడం దానికి అలా ఒక ప్రశ్నించడం బిగ్ బాస్ని ప్రశ్నించడం అవన్నీ చూస్తే శివబాలజీ లాగా అభయ్ కూడా ఒక ట్రై చేశాడు గేమ్కి అని అంటే యాక్సెప్ట్ చేస్తావు బ్రో అట్లా వేయలేవు బ్రో నిజంగా హానెస్ట్గా నేను ఒకటి ఏమనుకున్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఉంటది మనకు నచ్చకపోతే ఇంకెవరిని అడగాలి మనం బిగ్ బాస్ తప్ప ఇంకెవరిని అడగలేము సో క్వశ్చన్ చేయొచ్చు అని నేను అనుకున్నా కానీ టు సమ్ ఎక్స్టెంట్ అది చేయకూడదు అది రాంగ్ అన్నది నాకు అక్కడ నుంచి ఏం వార్నింగ్ రాలేదు సో నేనేమనుకున్నా మనకు మనసుకి ఏమనిపిస్తుంది ఎందుకంటే గేమే అది కదా నీకు మనసుకి నచ్చినట్టు నువ్వు ఉండు నచ్చితే ఆడియన్స్ వస్తారో లేకుంటూ ఉంచలేదు అనేది గేమ్ కదా సో అది కూడా మనకు మనసుకి నచ్చినట్టు ఉండదు అది కూడా మన పేషెన్సీ టెస్ట్ ఏమో ఇంటెచ్ఛి నేను ఉండే సో అట్లనే ఉండే నా బిహేవియర్ గాని అది కానీ సో కావాలని ట్రయల్ అయితే లేదు నేను జనరల్ గా బయట కూడా నాకే నచ్చపోతే గట్టిగానే పాయింట్అవుట్ చేస్తా సో అట్లనే ఉండే కానీ ఆ తర్వాత ఐ మీన్ ఇది జరిగిపోయింది అంటే బిగ్ బాస్ ని అంటున్నారంటే బ్యాక్ అండ్ టీమ్ అన్నట్టే అర్థం అయితే నేను టీమ్ లాగా అనుకోలే బ్రో నేను ఏమనుకున్నా అంటే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ కదా దాన్ని ఒక ఇమాజినరీ క్యారెక్టర్ లాగా క్రియేట్ చేసుకొని నా పాయింట్ అల్లా బిగ్ బాస్ మంచుకున్నావా ఏం అన్న పొద్దునే ఛాయ్ పెట్టిందా ఏం తిన్న వేయాలా ఇట్లా మాట్లాడుతూ ఉండే నేను కెమెరాకి డే వన్ నుంచి కూడా ఏంటంటే నేను కూడా నేను ఎట్లా మాడతా అంటే అరే నా పిల్లం నాకు ఏం ఉండలేదురా నేను క్యాజువల్ గా మాట్లాడే మాటలు సో దాన్నే కొంచెం విటి చేసిన అదేమైపోయిందంటే అందరు నవ్వి నవ్వి కూడా అది అంత సీరియస్గా వెళ్తే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు జోక్ల జోక్లో మాట్లాడుతూ ఉన్నామని వాళ్ళు ఎవరు చెప్పలేదు కూడా అన్ఫార్చునేట్లీ అరే మనం రాంగ్ అని ఎవరు చెప్పలేదు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నేను మాట్లాడుతూ ఉన్నా అది బయటకు వచ్చినాక ఓహో ఈ ఇట్లా ఇది అని యాక్చువల్లీ అభయ్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నారు లైక్ ఫస్ట్ వీక్ చూసినప్పుడు కానీ సెకండ్ వీక్లో నామినేషన్స్ కానీ ఫస్ట్ వీక్లో నామినేషన్ పాయింట్స్ కానీ అవసరం ఉన్నప్పుడు మాట్లాడి మిగతా టైంలో నాకు ఎందుకంటే పక్కకి వెళ్ళిపోయి ఇవన్నీ చూస్తే ఓకే అబ్బాయి ఒక వర్త్ కంటెస్టెంట్ టాప్ ఫైవ్ అనుకున్నారు బట్ ఎక్కడో ఒక లేజినెస్ కానీ లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ నేను ఉంటాను అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చాయన్నారు అంటే ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా మీకు టాప్ ఫైవ్ వరకు నిజంగా నాకు అట్లేం లేకుండా బ్రో నేను ఏమనుకున్నా అంటే నేను ఏం టార్గెట్ పెట్టుకున్నా అంటే ఫైవ్ వీక్స్ ఫైవ్ వీక్స్ ఫైవ్ వీక్స్ అట్లే అనుకున్నా నేను బయటకు ఎంతసేపు మాట్లాడినా అది జోక్ చేయడానికి అన్న ఎరై నా ప్రైజ్ మనీ జాగ్రత్త ఇవన్నీ ఏంటంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికన్నా అదంతా సో అట్లే ఉండే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేకుండా నేను టార్గెట్ ఒకటే పెట్టుకున్నా అసలు నా టార్గెట్ ఫస్ట్ నేను ఉండాలంటే ఫస్ట్ ఐదు వారాలు నేను ఉంటే నాకు యాంబియన్స్ సెట్ అయితే నన్ను నేను మౌల్డ్ చేసుకోవచ్చు అని నిజంగా నేను నూట ఐదు రోజులు వాళ్ళు ఉండగలుగుతా అన్న ధైర్యం నాకు లేకుండే మొండిగా ఏదో మాట్లాడినా కానీ వెళ్ళిన తర్వాత నేను ఉండగలుగుతాను అసలు ఈ యాంబియన్స్ ఏంది నాకు ఛాయ్ దొరకట్లేదు నాకు మంచి ఫుడ్ దొరకట్లేదు చేతిలో ఫోన్ లేదు ఇది నాకు ఎప్పుడు ఉండే బ్రో సో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి అట్లా బయట కొంచెం మాట్లాడినా తప్ప కానీ కాన్ఫిడెన్స్ మాత్రం నాకు ఉండే ఎందుకంటే గివ్ అప్ ఇవ్వద్దు అన్న ఇంటెన్షన్లో నేను ఉండే సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడానికి రీజన్ బ్రో సెల్ఫ్ నామినేషన్ ఎందుకు చేసుకున్నా అంటే వాచ్ టాస్క్లో వాడు నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు డాడీది నేను ఆయన చాలా ఎక్కువ మిస్ అయినా అది నాకు చాలా పెద్ద ఎమోషన్ సో నేను ఏమనుకున్నా అంటే ఆ వాచ్ అనేది హానెస్ట్లీ నా చేతిలో నా దగ్గర ఉంటే ఆయన నాకు ఎన్నుకుండే నడిపిస్తాడు మా డాడీ సో నాకు సక్సెస్ సక్సెస్ మా డాడీ చూడలేకపోయిండు సో దీని త్రో అన్న నా పక్కనే ఉన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అని నేను అనుకున్నా వాడు నాకు గివ్ అప్ ఇచ్చేసిండు నువ్వే తీసుకోరా అని సో అన్నప్పుడు వాని కోసం ఏదన్నా నేను కూడా చేయాలి అని నేను అనుకున్నాను సో అనుకున్నప్పుడు నా ఇంటెన్షన్ ఏముండే అంటే ఏదో ఒకటి చేయాలి చేయాలనుకున్నప్పుడు వాడిని అడిగిన అరే నామినేషన్ అనగానే అరే మన దీన్ని ఏమంటారు నీకు ఒకవేళ నామినేట్ అయితే నీకు బయటకు వస్తా అన్న ధైర్యం ఉందా అని అడిగిన వాన్ని క్వశ్చన్ నాకు లేదు మామా నీకుందా అని అన్నాడు నాకు కూడా లేదురా అన్న ఇద్దరికి లేనప్పుడు నేను నిజంగా చేస్తే హానెస్ట్గా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ వాడు నాకు ఇచ్చినందుకు ఎందుకంటే నాకు అవార్చు నాకు నా సక్సెస్ కంటే ఎక్కువ ఇంపే మా డాడీ అనేటు నాకు అంత ఇంపార్టెంట్ సో ఆయన లేడు వాడు నాకు అంత రీపే చేసినందుకు నేను ఇది చేద్దామని ఒకటి అనుకున్నా రెండోది నాకు అని అంటే మనం గేమ్స్ ఆడుతూనే ఉన్నాం కదా కంటిన్యూస్గా అండ్ ఇంకోటి చీఫ్ గా నేను నామినేట్ అయినా కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్ కూడా వీడు వర్త్ క్యాండిడేట్ అనుకుంటారు అన్నది కూడా నాకు ఒకటి మనసులో ఉండే చీఫ్ నామినేషన్ అనేది వేరే కదా ఇప్పుడు వీడు అవసరం లేదనేది వేరే వానికి వాడు నామినేషన్ అనేది సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఇది రీపే చేయొచ్చు వీనికి అని నాకు మహానెస్ట్ గా అనిపించి చేసిన అన్ఫార్చునేట్లీ ఏం జరిగింది అంటే ఈ మూడు నాలుగు రోజులల్లో గేమ్ కూడా నాకు రివర్స్ ఎఫెక్ట్ కొట్టింది అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో అట్లా నాకు ఓటు ఓటోటోటి నా నెత్తి మీద పడుకుంటూ వస్తూనే ఉన్నాయి సో అన్ని కలగలిపి ఒక పెద్ద అదైంది ఆ నామినేషన్ కూడా అనడం జరిగింది కదా నేను ఎలా వస్తాను బయటికి కావాలని ఎందుకంటే నాకు వాన్ దగ్గరికి వెళ్ళి సింపథటిక్ వెళ్ళి మామ్మ నువ్వు నాకు నా వాచ్ గిఫ్ట్ ఇచ్చిన మామ మా డాడీది అది నాకు అన్నిటికంటే చాలా ఎక్కువ వర్త్ అని ప్రైజ్ లెస్ అది సో దానికోసం నేను నామినేట్ అవ్వాలనుకుంటున్నాను నేను అనుంటే ప్రామిస్ చెప్తున్నా నిఖిల్ అయినటు యాక్సెప్ట్ చేయడు. అట్ల ఎట్లా చేస్తావరా వద్దే వద్దు దానికి దీనికి చేయడం ఎందుకు అవసరం లేదు నేను వెళ్ళిపోతా అనేటోడాడు నన్ను కన్విన్స్ చేసి సో నాకు అది కూడా వాడికి తెలుసు కాబట్టి అది చెప్పకుండా కొంచెం ఓవర్గా మాట్లాడదాం అనుకున్నా సో దట్ ఏంటంటే వాడు అడిగడిగా నన్ను ఎందుకు చేసినవరా అని అందుకే బయటకు వచ్చి కూడా సోనియా అడిగింది అంత ఓవర్గా ఎందుకు చెప్పినవరా అంటే లేదు నా ఇంటెన్షన్ ఇది సోనియా కానీ నేను వానికి అది చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఏదో ఎమోషనల్ బ్యాగేజ్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది నాకు అది నచ్చదు ఏదైతే అది అయింది నేనైతే హానెస్ట్ గానే చేసిన దేనికైనా నేను రెడీ ఉన్నా నాకు వర్త్గా నాకు ఏదైనా చేయాలనిపించింది అని అన్నా ఆమె కూడా నవ్వి ఓకేలే అని చెప్పి నిఖిల్ తో మాత్రం ఇట్లా అనకు బాగుండదు ఇప్పుడు చెప్తే అని అంటే సరే అన్నది ఇంకా ఆ టాపిక్ అక్కడతో వదిలేస్తాం యాక్చువల్ బిగ్ బాస్ హౌస్ లో వాచ్ మీకు వాచ్ ఇచ్చారు ఆ వాచ్ పని చేస్తుందా లేదనే జనరల్ డౌట్ చెయ్యది నేను అదే సాగనా నేను లిటరల్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా వాచ్ తీయలేదు ఎందుకంటే అదొక మెమరీ లాగా నాకు వచ్చింది కదా సమ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీకో టైమర్ సెట్ చేసి సెల్ తీసేసి ఇచ్చారు నాకు సో నేను దాని ఇంకా లైఫ్ లో దాంట్లో సెల్ అయ్యొద్దు అని అనుకుంది ఎందుకంటే హౌస్ లో ఒక మెమరీ లాగా వచ్చింది కదా ఇది లైఫ్ టైం నాకు ఇట్లే ఉండాలని దాంట్లో ఇప్పటి కూడా సెల్ అయ్యలే దాన్ని అట్లే వదిలేసిన టైం నేను బయటకు వెళ్ళిన తర్వాత ఎవరో క్వశ్చన్ చేసినట్టాస్ వీడు వాచ్ పెట్టుకొని తిరుగుతుండని సో నాకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చింది బ్రో అబ్బాయి నీకు ఇచ్చింది గిఫ్ట్ గా పెట్టుకోవడానికి వాచ్ పెట్టుకొని తిరగడానికి కాదు అని వచ్చింది అబ్బా అనుకొని మళ్ళీ తీసుకెళ్ళి అది నా బెడ్ పక్కన పెట్టుకుని అట్లే వదిలేసినాయి కదా ఎంత వెంటనే జస్ట్ ఈ నా సాటర్డే రోజు అది ఇవి ఉంటాయి కదా బ్రో వీకెండ్ ఎపిసోడ్స్ అవి అయిపోగానే నెక్స్ట్ డే నాకు నోటిఫికేషన్ వచ్చింది వాచ్ తీసి అక్కడ పెట్టేసి ఇంకా దాన్ని మళ్ళీ వాడలే ప్లాన్ మెంబర్ గా ఉన్నప్పుడు మీరు చాలా బాగుండదు అవును అవును కానీ చీఫ్ అయ్యాక